తెలంగాణ ఆజాద్వారి జయంత్యుత్సవాలు, జాతీయ విద్యా దినోత్సవాలు, మైనార్టీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రతి ఏడాది మాదిరి తీసుకోవడం జరిగింది. మౌలానా ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కలాంగురం సొసైటీ ఆధ్వర్యంలో వారం రోజుల నుండి నిర్మల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా బాలికల జూనియర్ పాఠశాలలో 220 మంది అన్ని వర్గాల బాలికలకు పుట్టిన దుస్తులను పంపిణీ చేయడంతో పాటు వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపన్యాస పోటీలు నిర్వహించి కళాశాల పాఠశాల స్థాయిలో కొన్ని వందల మందికి బహుమతులు అందించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పోరాటాలు, త్యాగాలను నవ సమాజానికి తెలపడంతో పాటు మౌలానా ఆజాద్తో పాటు మరెంతో మంది ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయులు ఉన్నారు ఈ దేశంలో అన్న విషయాన్ని ఆ పిల్లలకు తెలియడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మా కలాంగురం సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా ఆజాద్ చౌక్లో ఈ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి మున్సి సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎంఐఎం అధ్యక్షులు, మున్సిపల్ మాజీ చైర్మన్ అజీమీన్ అయ్యా గారు, ఇతర నాయకులందరికీ నేను పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ ప్రదేశంలో క్లాక్ టవర్ నిర్మాణం విషయంలో మన మంత్రి వర్యులు అల్లోలేంద్రకరణ్ రెడ్డి మనకు మాట ఇచ్చారో, అదేవిధంగా ఒక 4 డేస్ బ్యాక్ అధ్యక్షులు అజీమీన్ అయ్యా వారిని మమ్ములను పిలిపించి దీనికి సంబంధించిన ఎస్టిమేట్ ప్లాను మరి నిర్మాణ విషయాలను మాట్లాడడం జరిగింది. భగవంతుడి దయ వలన, అల్లా దయ వలన ఒక 4-5 డేస్లోన 18వ 17వ తేదీనాడు మేము దీనికి స్టోన్ వేస్తామని మాకు మంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి అదే రీతిన ఖచ్చితంగా మా ఇక్కడ మౌలానా ఆజాద్ క్లాక్ టవర్ నిర్మాణము, అదేవిధంగా నిర్మల్లో నిర్మల్ పట్టణ నడిబొడ్డున స్థలాన్ని కేటాయించి మౌలానా ఆజాద్ భవన్ నిర్మాణానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి టీఆర్ఎస్ నాయకులు, ఎంఐఎం నాయకులు అందరు సాక్షులే. గత ఏడాది ఇక్కడనే పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మంత్రి గారు ఖచ్చితంగా ఇక్కడ క్లాక్ టవర్ నిర్మాణము మరి భవన నిర్మాణం చేపట్టి మాకు తోడు నీడాగా ఉంటారని ఆశిస్తున్నారు. జిందాబాద్ 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 జిందాబాద్